శంకర భగవత్పాదుల వారు భిన్న మతస్థుల్ని ఒక్కొక్కరినే ఖండించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ భిన్న మతస్థులు అంటే ఎవరు? మన దేశంలోనే మన సంప్రదాయంలోనే ఉంటూ భిన్నమైనటువంటి మతాలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు భిన్న మతస్థులు అంటే. ప్రముఖంగా భారతదేశంలో ఆ రోజున 5 రకాలైనటువంటి మతాలు ఉండేవి. ఈ విషయాన్ని మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం, అయినా ఇప్పుడు చెబుతూ ఉన్నాం చూడండి. ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, శివం, ఈ 5 దేవతల్ని కూడా ప్రధానమైనటువంటి దేవతలుగా పూజలు చేస్తూ ఉన్నారు. మళ్లీ వీళ్లలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నాయి. ఇలా భిన్నమైనటువంటి మతాలు, ఉదాహరణకి ఇక్కడ అంబిక అన్నాం కదా, అంబిక అంటే అమ్మవారిని పూజించేటటువంటి వాళ్ళు. వారి అమ్మవారిని పూజించేటటువంటి వాళ్ళు వీళ్లలో అనేక రకాలున్నాయి. మళ్ళీ శాక్తేయులు వీళ్లలో వాళ్లే, లక్ష్మీ ఉపాసకులు, శారదోపాసకులు వీళ్ళందరూ కూడా శాక్తేయులే, అంటే అమ్మవారిని పూజించేటటువంటి వాళ్లే. కాబట్టి ఇక్కడ అమ్మవారిని పూజించేటటువంటి వాళ్లలో కూడా శాక్తేయులు వేరు, లక్ష్మీ ఉపాసకులు వేరు, శారదోపాసకులు వేరు. అలాగే ఈశ్వరుణ్ణి అంటే శివుణ్ణే పరమేశ్వర స్వరూపంగా పూజించేటటువంటి వాళ్లు వీళ్లు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళెవరు? వీళ్లలోనే ప్రధానమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పాశుపతులు, లింగధారులు వీళ్ళిద్దరూ కూడా శివుడే ప్రధానమైనటువంటి దేవత అని అర్చన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఖండించాడు. తర్వాత ఇక వైష్ణవానికి వస్తూ ఉన్నాడు. వైష్ణవంలో కూడా అంటే విష్ణువే పరమేశ్వర స్వరూపము అని చెప్పే వాళ్లలో కూడా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరివి భిన్నమైనటువంటి మతాలే. ఇప్పుడు చూడండి, వీళ్లలో మొట్టమొదటిగా భక్తులు, వీళ్లలో విష్ణు శర్మ అనేటటువంటి వాడు వచ్చాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, స్వామి మా ఆచారం ఏమిటి అంటే కర్మ, జ్ఞానము అని 2 రకాలుగా ఉంటుంది. భక్తుల్లో ఆచారం కర్మ అని, జ్ఞానము అని 2 రకాలుగా ఉంటుంది. విష్ణు యొక్క అవతారాలాగానే ఆయన యొక్క పాదపద్మాలే శ్రేష్టము అని చెప్పేసి మేము భావన చేస్తాము. కౌండిన్య మహర్షికి దర్శనమిచ్చినటువంటి అనంత పద్మనాభ స్వామి మాకు కూడా దర్శనమిస్తాడు, మాకు మోక్షమిస్తాడు, ఆయన్నే నమ్ముకుని మేము ఆయన్ని పూజలు చేస్తూ ఉన్నాము అని చెప్పారు. వీళ్ళని ఖండిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ శంకర భగవత్పాదుల వారు. ఆయన ఏమంటున్నారు, నైనా బ్రాహ్మణుడు ఎప్పుడో కూడా కర్మభ్రష్టుడు కాకూడదు. ఈ విషయమే చాలా 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 సార్లు గట్టిగా చెప్పాడు ఆయన. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా కర్మభ్రష్టుడు కాకూడదు, సంధ్యావందనం చేయాలి, సదాచారము అనేది ఉండాలి, ఆత్మచింతన అనేది ఉండాలి. ఇవన్నీ కూడా బ్రాహ్మణుడి యొక్క ధర్మాలు. సంధ్యావందనం చేయకపోయినట్లయితే, సంధ్యావందనాన్ని ఏ కారణం చేతైనా వాడు మానేసి గనక ఉన్నట్లయితే మళ్లీ వాడు ఉపనయనం చేసుకోవాలి, అదే ప్రాయశ్చిత్తం. ఇక్కడ ధర్మాన్ని ఆచరించాలి అని అంటూ ఉన్నాం. ఏమిటి ధర్మం అంటే సదాచారమే ధర్మం. ఈ ధర్మము అనేది వేదోక్తం, వేదంలోనే చెప్పారు ధర్మాన్ని. మరి వేదమే నారాయణ స్వరూపం. సదాచారం లేదా ఈ ద్వైతభావం, ఇక్కడ చూడండి సదాచారము అనేది ఉండాలి. ఇక్కడ ఈ సదాచారం లేకుండా ద్వైతభావాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆ ద్వైతభావంలోనికి భక్తి ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఉపయోగం లేనటువంటిది. సదాచారము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సదాచారం లేకుండా నువ్వు ద్వైతభావంతో భక్తి కలిగి ఉన్నా
నువ్వు ఎలా ఉన్నప్పటికీ దానివల్ల ఉపయోగం అనేది ఏం లేదయ్యా, ఇదంతా కూడా వ్యర్థం. దీన్ని ఎప్పుడు కూడా నారాయణుడు మెచ్చడు. ద్వైతంలో భయము అనేది ఉంటుంది, అద్వైతంలో భయము అనేది ఉండదు. అద్వైత దృష్టిలో అసలు తారతమ్యము అనేటటువంటిదే లేదు. నువ్వు నేను అనేటటువంటి తేడా లేదు అద్వైతంలో. అందుకే ఇక్కడ భయము అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ద్వైతమే సత్యము అని నమ్మినటువంటి వాడు ఉన్నాడే, వాడు తనకి తాను చెడిపోవడమే కాదు మిగిలిన వాళ్ళని, సమాజాన్ని కూడా చెడగొడుతూ ఉన్నాడు. ఇలా ద్వైతాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలు ఉండేదాకా నరకలోకంలో పడి నానా బాధలో పడతారు అని చెప్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయం, ఇది విష్ణుమయం, ఇది శివమయము. ఇక్కడ ఒకే దేవుడున్నాడు. ఆ దేవుడే బ్రహ్మగా సృష్టి అనేది చేస్తూ ఉన్నాడు, విష్ణువుగా స్థితి అనేది చేస్తూ ఉన్నాడు, రుద్రుడుగా లయము అనేది చేస్తూ ఉన్నాడు, సంహార క్రియలు అనేవి చేస్తూ ఉన్నాడు. అందుకే మనం చెప్తున్నాం చూడండి, బ్రహ్మగానేమో సృష్టి చేస్తున్నాడు, విష్ణువుగానేమో స్థితి, అలాగే రుద్రుడిగా లయము, ఈ మూడు కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు అంటే ఒకే పురుషుడు, అతడే పరబ్రహ్మ. కాబట్టి ఓ భక్తులారా, మీరంతా కూడా అద్వైత చింతన అనేది చేయండి. మీ హృదయం తపించిపోవాలి. అలా చేయనటువంటి వాడి శరీరం ఉన్నదే, అది పచ్చి కుండ. అతడు ఎప్పటికీ కూడా అమృతత్వాన్ని గ్రహించలేడు. అటువంటి వాడు జన్మచేత శూద్రుడు. అంతేకాదయ్యా, అసలు లోకంలో ఏ మానవుడైనా సరే, ఏ బ్రహ్మడైనా సరే జన్మచేత శూద్రుడు, కర్మచేత మాత్రమే ద్విజుడు అనబడతాడు. జన్మనా జాయతే శూద్ర, కర్మనా జాయతే ద్విజ. పుట్టినప్పుడు ఏ మానవుడైనా సరే శూద్రుడే, అతడు చేసినటువంటి కర్మను బట్టి అతడు ద్విజుడు అనబడతాడు. మూడు వేళల స్నానము అనేది చేయాలి, మూడు వేళల సంధ్యావందనం చేయాలి, అగ్నికార్యం చేయాలి. ఇలా చేసేవాడికే అన్ని రకాలైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. మరి యతీశ్వరుడు ఏం చేయాలి? యతీశ్వరుడు కూడా స్నానము, సంధ్య, జపము ఇలాంటివన్నీ కూడా చేయాలి. భారతీయ సంస్కృతిలో ఏ సంప్రదాయాలు అయితే ఉన్నాయో ఆ సంప్రదాయాలన్నీ కూడా పాటించి తీరాలి. సత్కర్మలు అనేవి తప్పనిసరిగా చేయాలి. సత్కర్మలు గనక చేసినట్లయితే చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. జ్ఞానాగ్ని వల్ల సంకల్పాలు, సంశయాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అసలు నీకు సంకల్పం అనేదే ఉండదు, ఇంకా నీలో సందేహము అనేది ఉండదు. దేహాతీతమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని మాత్రమే శరణు వేడండి అని చెప్పాడు. ఇలా ఈ భక్తుల్ని కూడా ఖండించడం జరిగింది. ఆ తర్వాత ఈ వైష్ణవ భక్తుల్లోనే ఇంకొక రకమైనటువంటి వాళ్ళు, వాళ్లే భాగవతులు అన్నారు. వాళ్లను ఖండిస్తూ ఉన్నాడు. అసలు ఈ భాగవతులు ఏం చెబుతూ ఉన్నారో చూడండి. వీళ్ళంటారు, మేమంతా కూడా తీయనైనటువంటి మాటలతో, పదాలతో విష్ణు సంకీర్తనము అనేది చేస్తూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. భాగవతులు అంటే భగవంతుణ్ణి కీర్తించేటటువంటి వాళ్ళు. వీళ్ళెప్పుడూ కూడా భగవంతుని మీద అనేకానేకమైనటువంటి పాటలు పాడుతూ భగవన్నామ స్మరణ అనేది చేస్తూ ఉంటారు. అదే చెప్తున్నారు, మేము విష్ణు సంకీర్తనం చేస్తూ ఉంటాము, ముక్తి అనేది మాకు అరచేతిలో ఉంటుందయ్యా, ఎక్కడో కాదు, మేమేం కష్టపడక్కర్లేదు, మేము శరీరమే శంకుచక్ర ముద్రలు వేసుకుంటాం, మా మెళ్ళో తులసి పేర్లు వేసుకుంటాం, ఇవే మా ముక్తికి సోపానము. కాబట్టి నువ్వు చెప్పే అద్వైత సిద్ధాంతం అనేది మాకేం అవసరం లేదో పొమ్మన్నారు శంకరుణ్ణి. ఇప్పుడు శంకరుడు సమాధానం చెబుతూ ఉన్నాడు, మీరు చెప్పినంతా నిజమేనయ్యా, కానీ ఒక మాట వినండి, విష్ణు తత్వం ఏమిటో మీరు ఒకసారి తెలుసుకోండి. అసలు విష్ణు తత్వం అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. ఏమిటంటే పరామూర్తి, వ్యూహమూర్తి, అవతారమూర్తి, అర్చామూర్తి అనే నాలుగు రకాలుగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఇది ఆయన యొక్క తత్వం. అంటే మొట్టమొదటిది పరామూర్తి. ఇది
ప్రకృతి చీకట్లకి అవతల వెలిగేటటువంటి వెలుగు, అదే విష్ణువు యొక్క పరమ పదం. దాన్ని కేవలము జ్ఞానులు మాత్రమే దర్శించగలుగుతారు. ఇది సర్వవ్యాప్తమైనటువంటిది. ఇక రెండోది వ్యూహమూర్తి, ఇదే విరాట్ రూపం, ఇది కూడా సర్వవ్యాప్తమే. మూడవది అవతారమూర్తి, రాముడు కృష్ణుడు మొదలైనటువంటి అవతారాలు విభూతులు ఇవన్నీ కూడా. నాలుగవది అర్చామూర్తి, అర్చన చేయడానికి వీలుగా ఏర్పాటు చేయబడినటువంటిది, వెంకటేశ్వరుడు మొదలైనటువంటి దేవతల యొక్క విగ్రహాలు, ఇది అర్చామూర్తి అంటే. కాబట్టి ఓ భాగవతులారా, శరీరం మీద ముద్రలు వేసుకోవటం అనేది మానేయండి, దానివల్ల ఉపయోగం ఏం లేదు. పుణ్యకర్మలు చేసి ఫలితాన్ని భగవంతుడికి అర్పణ చేయండి, మీ పాపాలన్నీ నశించిపోతాయి, మీకు పుణ్యలోకాలన్నీ కలుగుతాయి అన్నాడు. ఇక వైష్ణవులు అంటే వీళ్ళంతా కూడా శ్రీ వైష్ణవులు, వీళ్లు చెప్తూ ఉన్నారు. వీళ్లలో శార్గపాణి అనేటటువంటి వైష్ణవుడు వచ్చాడు, ఆయన చెప్తూ ఉన్నాడు, మేమంతా కూడా ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటాము అన్నాడు. అంటే ముఖాన నామాలు పెట్టుకుంటాము, అలా ఊర్ధ్వపుండ్రములు పెట్టుకుని మెడలో తులసి పేర్లు ధరించి, అవి మెడ నిండా వేసుకుంటాం, ఒకటి రెండు కాదు, తులసి మాలలు మెడ నిండా ధరించి మేము శ్రీ మహావిష్ణువుని సేవిస్తూ ఉంటాం. శ్రీ వైష్ణవులను చూసినంతనే దాసోహం అని చెప్పేసి వాళ్ల కాలం మీద పడి నమస్కారం చేస్తూ ఉంటాము. ఇలా కనుక చేస్తే ముక్తి అనేది దానంతా అదే వచ్చి మా ఊళ్ళో పడుతుందయ్యా, మేము ముక్తి కోసం ఏ రకంగానూ కూడా పాటు పడక్కర్లేదు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఊర్ధ్వ పుండ్రాలు ధరించి ఒళ్ళంతా కూడా వాతలు పెట్టుకుని అంటే శంఖచక్రాలు ముద్రలు వేసుకుని మెళ్ళలో తులసి మాలలు తులసి పూసలు వేసుకుని శ్రీ వైష్ణవుడు ఎక్కడన్నా కనిపిస్తే వాడి కాళ్ళ కనుక నమస్కారం చేసినట్లయితే ముక్తి అనేది దాని అంతా అదే వచ్చి పడుతుంది అని చెప్తూ ఉన్నారు శ్రీ వైష్ణవులు. కాదు అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. ఎందుకని కాదు చూడండి, కృత్యము అనేటటువంటి ఇవి గతంలో మనం చెప్పుకున్నాం, కొన్ని రకాలైనటువంటి ఈ తపస్సులు ఆచారాలు ఇవి ఉన్నాయన్నా మనం, ఇటువంటి వాటితో శరీరాన్ని తప్పింపజేయాలి, అంతే తప్పించి దేహం ఒళ్ళంతా కాల్చుకోకూడదు. అలా ఒళ్ళంతా కాల్చుకుంటే ఉపయోగం ఏమిటయ్యా, ఒళ్ళంతా కాలిపోయి బొబ్బలెక్కుతుంది, దానివల్ల మీకు వచ్చేది ఏం లేదు. ఈ రకంగా ఒళ్ళు కాల్చుకుని ఎన్నాళ్ళు బతికినప్పటికీ కూడా మోక్షం రావటము అనేది గాలి మేడల్లాంటిదే. మీరు ఎన్ని రోజులు ఇలా ఒళ్ళు కాల్చుకున్నప్పటికీ కూడా మీకు మోక్షము అనేది రాదు. జ్ఞానం లేకపోతే మోక్షము అనేది రాదు. నేనే మహారాజుని అని అనుకున్నంత మాత్రం చేత ఎవడూ కూడా మహారాజు కాలేడు. మహారాజుకు ఉండవలసిన లక్షణాలు నీకు కూడా ఉండాలి. ఆ రాజ్యాన్ని సంపాదించడానికి కావలసిన ప్రయత్నం అంతా కూడా నువ్వు కూడా చేయాలి. ఆ రాజ్యాన్ని సంపాదించాలి, అప్పుడే నువ్వు రాజు అవుతావు. అంతే, నేనే పరమశివుణ్ణి అనేటటువంటి అపరోక్ష జ్ఞానం పొందినటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్తా ఉన్నాడు. నేనే పరమేశ్వర స్వరూపాన్ని ఈ జ్ఞానాన్ని పొందను, జ్ఞానం వల్లనే నీకు మోక్షం అనేది వస్తుంది, జ్ఞానాదేవత కైవల్యం అని ఈ శ్రీ వైష్ణవుల్ని కొట్టేశాడు. ఇక పాంచరాత్రులు, వీళ్లు కూడా వైష్ణవుల్లో వాళ్లే, వైష్ణవుల్లో ఒక శాఖ. వాళ్ళు చెప్తూ ఉన్నారు, శంఖు చక్రము వీటిని గనక శరీరం మీద ధరించినట్లయితే చాలు, నేరుగా విష్ణులోకం వచ్చేస్తుంది, మాకు ఇంకేం అక్కర్లేదు. మేము ఎన్ని పాపాలు చేసినా ఎన్ని పనులు చేసినా ఏ రకమైనటువంటి పనులు చేసినప్పుడు కూడా శంఖు చక్రాలు మా ఒంటి మీద గనక ముద్రలు వేసుకున్నట్లయితే మాకు నేరుగా మోక్షం వచ్చేస్తుందంటే, ఇదే మా ఆగమాలు చెబుతూ ఉన్నటువంటి విషయం. ఇదేనయా సూక్ష్మంలో మోక్షం. ఓ శంకర, నువ్వు కూడా మాతో రా, నీకు కూడా మేము శంఖు చక్రాలు వేస్తాం, నీకు కూడా మేము మోక్షం ఇప్పించేస్తాము అన్నారు.
వీళ్ళకి సమాధానం చెబుతూ ఉన్నాడు. ఓ నాయనలారా, వేదాలే అన్నిటికీ ప్రమాణం. దేనికైనా సరే మన దేశంలో వేదమే ప్రమాణం. వేదానికి విరుద్ధంగా ఎవరూ కూడా ఎక్కడా నడవకూడదు, దీన్ని చెప్పకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణత్వం లేకుండా వైష్ణవత్వము అనేటటువంటిది పనికిరాదు, అది చుక్కాని లేనటువంటి నావ అవుతుంది. కాబట్టి ముందు నీకు బ్రాహ్మణత్వము అనేది ఉండాలి, ఆ తర్వాత నువ్వు వైష్ణవత్వమా లేకపోతే సేవత్వమా, అవి తర్వాత. ముందుగా నువ్వు చేయవలసింది ఏమిటంటే గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. గాయత్రి మంత్రాన్ని జపం చేసినంత మాత్రం చేతనే నీకు బ్రాహ్మణత్వము అనేది సిద్ధిస్తుంది. ఓ భక్తవరేణ్యులారా, గాయత్రి మంత్రము అనేది సర్వశ్రేష్టమైనటువంటిది. గాయత్రీదేవి సకల లోక పూజనీయ. ఆవిడే బ్రహ్మశక్తి, ఆవిడే విష్ణుశక్తి, ఆవిడే రుద్రశక్తి, ఆవిడ శుభకరి, ఆవిడే పరమేశ్వరి. ఈ గాయత్రి మహామంత్రము అనేది 7 వ్యాకృతులుగా ఉంటుంది. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి ఈ గాయత్రి మంత్రాన్ని గురించి. గాయత్రి మంత్రాన్ని ప్రతివాళ్లు కూడా జపం చేయాలి అనే విషయాన్ని చెప్పుకున్నాం. గాయత్రి మంత్రం అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఈ గాయత్రి మంత్రాన్ని గురించి వివరణ ఇస్తూ మీకు నేను గతంలో ఉపన్యాసాలు కూడా చెప్పాను. మొత్తం 10 గంటల పాటు ఒక సీడీ కూడా ఇచ్చాను, మీరు జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఇక్కడ వ్యాకృతులు అనేటటువంటివి ఉన్నాయి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇవి మొత్తం 7 వ్యాకృతులు. ఈ 7 వ్యాకృతులు కూడా గాయత్రి మంత్రం నుంచే ఏర్పడ్డాయి అనే విషయాన్ని మీకు నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు శంకరుడు. ఈ వ్యాకృతులన్నీ కూడా ప్రణవం నుంచే జనించాయి. ప్రణవము అంటే ఓంకారం. ఈ ప్రణవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మహేశ్వరుడి నుంచే ఆవిర్భవించింది. ప్రణవము అంటే ఓంకారము అనేది మహేశ్వరుడి నుంచి వచ్చింది. ఆ ఓంకారం నుంచే ఈ 7 వ్యాకృతులు కూడా వచ్చాయి. కాబట్టి గాయత్రి మంత్రం ప్రణవస్వరూపము. వేదంలో మొట్టమొదటి ఓంకారం ఉంటుంది, చివరిలో కూడా ఓంకారం ఉంటుంది. అంటే వేదాన్ని ప్రారంభం చేసేటప్పుడు హరి ఓం అని ప్రారంభం చేస్తాం, అలాగే వేదాన్ని ముగించేటప్పుడు ఓం తత్ సత్ అని చెప్తూ వేదాన్ని ముగిస్తాం. కాబట్టి వేదం యొక్క ప్రారంభంలోనూ చివర కూడా ఓంకారము అనేది ఉంటుంది, ప్రణవమే ఉంటుంది. వేదము అనేది ప్రణవస్వరూపమే. ప్రణవంలోనే ఈ ప్రకృతి అనేది లీనమై ఉంటుంది. ప్రణవం నుంచే వేదాలన్నీ కూడా ఆవిర్భవించాయి. కాబట్టి అష్టమూర్తి మహేశ్వర శక్తి, ఆవిడ్ని ఉపాసిస్తేనే బ్రాహ్మణత్వము అనేది కలుగుతుంది. బ్రాహ్మణత్వం లేకపోతే ఎంత బతుకు బతికినా ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా అన్ని వ్యర్థము వ్యర్థము వ్యర్థము. బ్రాహ్మణత్వం లేకుండా జీవించినటువంటి మానవుడు మరణించిన వాడితో సమానము. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. వైదిక కర్మలన్నీ కూడా చేయండి, భారతీయ సంస్కృతిని మీరు పెంపొందించండి, వేదాన్ని బాగా ప్రచారం చేయండి. ఆత్మలోనే అన్ని భూతాలు ఉన్నాయి, అన్ని భూతములయందు కూడా ఆత్మ అనేది ఉన్నది, అన్ని భూతములయందు ఆత్మని దర్శించండి, చిత్తశుద్ధితో జ్ఞానం పొందండి, ఈ రకంగా ముక్తిని పొందండి. అంతేగాని ఇతరమైనటువంటి విషయాల దొరికి వెళ్లొద్దు. పరమాత్మ సర్వాంతర్యామి, అన్ని భూతములందు కూడా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ఎందే అన్ని భూతాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని మీరు ముక్తి పొందండి. అంతే తప్పించి మీరు మిగిలినటువంటి పనులు ఏమి చేయవద్దు అని చెప్పి ఈ వైష్ణవుల్ని కూడా, ఈ పాంచరాత్రులు వీళ్ళని కూడా ఇక్కడ ఖండించడం జరిగింది. ఆ తర్వాత వీళ్లలోనే వైష్ణవుల్లోనే ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లే వైఖానసులు. వికనస మహర్షి చెప్పినటువంటి సూత్రాలని అనుసరించేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వీళ్లే వైఖానసులు. ఈ వైఖానసుల్లో వ్యాసదాసుడు అనేటటువంటి అతను ఆయన చెప్తూ ఉన్నాడు, ఓ శంకరా,
నారాయణుడు అన్ని లోకాల యొక్క సృష్టి స్థితి లయాలకి కూడా కారకుడు. అతడే సర్వాంతర్యామి, అతడే పరాత్పరుడు. అతడి యొక్క గుర్తులు మేం దాలుస్తాం, మేం ధరిస్తాం, అదే మాకు ముక్తి అన్నారు. ఇక్కడ ఒక మాట చూడండి, శ్రీవైష్ణవులేమో ఇక్కడ శరీరం మీద శంఖుచక్రాల యొక్క ముద్రలు వేసుకుంటారు. అంటే శంఖుచక్రాల కాలికి ఒళ్ళంతా కూడా వాళ్ళు ఈ వాతలు పెట్టుకుంటారు. కానీ వైఖానసులు వీళ్ళు ఆ పని చేయరు. మేం పుట్టుకతోనే వైష్ణవులము అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. వీళ్ళు శంఖుచక్రాల యొక్క గుర్తులు ధరిస్తారు, అంతేగాని శరీరం మీద ముద్రలు వేసుకోరు. ఇదే ముక్తి అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళని ఖండిస్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. చూడండి, ఏమయ్యా నారాయణుడే సృష్టి స్థితిలయాలు చేశాడు అని చెప్పేసి మీరు చెబుతూ ఉన్నారు. అసలు సృష్టి స్థితిలయాలు చేసినటువంటి వాళ్ళు ఎవరో మీరు ఒకసారి ఆలోచించారా? బ్రహ్మ విష్ణువు రుద్రుడు అని ముగ్గురున్నారు, వాళ్లే త్రిమూర్తులు. వాళ్ళు వేరు వేరు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమం చేస్తాడు, విష్ణుడేమో స్థితి కార్యక్రమం, రుద్రుడేమో లయం చేస్తూ ఉంటాడు. వాడు ముగ్గురు విడివిడిగా మూడు పనులు చేస్తూ ఉంటే మీరొచ్చి శ్రీమన్నారాయణుడే అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్తారేంటి? ఒకడే అన్ని పనులు చేయగలుగుతాడా? చిన్నపిల్లల్లాగా నోటికొచ్చినట్టు మాట్లాడకండి, తత్వాన్ని తెలిసి మాట్లాడండి. మీ అవివేకాన్ని గురించి నేను ఏమీ కూడా చెప్పలేను. కేవలము ముద్రలు ధరించినట్లయితే మీకు మోక్షం వస్తుంది అని మీరు భావన చేస్తూ ఉన్నారు. అలాగనక నువ్వు ముద్రలు ధరించి అలాగే తిరుగుతూ ఉంటే తాడుతో కట్టబడి తోలుకుపోతూ ఉన్నటువంటి పశువులాగా నువ్వు అట్లాగే ఉండిపోతావు అంటే కానీ నీకు మోక్షం మాత్రం రాదు అని చెప్తూ ఉన్నాడు. నేను సంసారాన్ని కాదు, నేను ముక్తుణ్ణి అని నువ్వు భావన చేయి, అప్పుడు మాత్రమే నీకు మోక్షం వస్తుంది. అంతేగాని ఇవేమి చేయకుండా కేవలము శరీరం మీద ముద్రలు ధరించినంత మాత్రం చేత నీకు మోక్షం వస్తుంది అని అనుకోవటం మాత్రం అబద్ధము, ఇలా జరగదు అని చెప్పాడు. ఇప్పుడు కర్మహీనులు వీళ్ళని ఖండిస్తూ ఉన్నాడు. చూడండి, వీళ్లలో నామతీర్థుడు అనేటటువంటి వాడు వచ్చి చెప్తూ ఉన్నాడు, స్వామి చరాచర జగమత్తా జగత్తంతా కూడా విష్ణుమయమే. మా మతంలో గురువే శిష్యుల యొక్క ముక్తి కోసం విష్ణువుని ప్రార్థిస్తాడు, మేమేం చేయక్కల. మా గురువు గారే మా కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు మాకందరికీ ముక్తి ఇప్పించమని. ఆ విష్ణుమూర్తి వచ్చి మమ్మల్ని అందరినీ వైకుంఠానికి తీసుకుపోతాడు, మాకు శ్రమ అనేది ఏమాత్రం లేదు, మేమేం కష్టపడక్కల. మా గురువు గారు ప్రార్థన చేస్తాడు, శ్రీ మహావిష్ణువు వచ్చి మా అందరికీ ముక్తిస్తాడు, మాకు శ్రమ అనేది చాలా తక్కువ, ఫలితం అనేది ఎక్కువ. ఓ శంకరాచార్య మీరు కూడా సరే అనండి, మా గురువు గారితో చెప్పి మీకు కూడా మోక్షం ఇప్పిస్తాము అన్నాడు ఈ నామతీర్థుడు. విన్నాడు ఈ శంకరుడు, ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నాయనా వైదిక కర్మల్ని కర్తృత్వం లేకుండా అహంకారం లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేయి, నిష్కామ్య కర్మ చేయి, నిరహంకారంగా ఈ కర్మలు చేయి, నేను చేస్తున్నాను అనే భావన అనేది వద్దు నీకు, కర్తృత్వం లేకుండా ఈ కర్మలన్నీ చేయి, జ్ఞాన మార్గంలో నడుచుకో, ఎవరిని నొప్పించద్దు, ఎవరిని ద్వేషించద్దు, ఎవరిని కూడా క్రూరంగా హింసించద్దు, అసలటువంటి భావనే వద్దు నీకు, సంకుచితమైనటువంటి ఆలోచనలు వదిలిపెట్టు, కులమతాలొద్దు, వర్గ విద్వేషాలొద్దు, మనోమాలిన్యము అనేది పూర్తిగా కడిగేయి, ఇదే నిజమైనటువంటి బ్రాహ్మణత్వము అంటే. కాబట్టి ఈ రకంగా కనుక నువ్వు చేసినట్లయితే నీకు మోక్షము అనేది వస్తుంది అన్నాడు. ఆ మాట విన్నటువంటి ఈ నామతీర్థుడు శంకరుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒప్పుకున్నటువంటి వాడై ఆయన రెండు పాదాలకి కూడా నమస్కారం చేశాడు. ఇక హిరణ్య గర్భోపాసకులు వీళ్ళు చర్చ చేయండి,
వీళ్ళు చెప్తూ ఉన్నారు. హిరణ్య గర్భుడే ఈ చరాచర జగత్తులో మొట్టమొదట ప్రాణి అన్నాం. ఈ మాట మనం కూడా చెప్పుకున్నాం చూడండి. హిరణ్య గర్భుడు ఇతడే సృష్టికర్త, ఈయనే ఈ చరాచర జగత్తుని సృష్టించాడు. జగత్ సృష్టి వ్యష్టి సమిష్టి అని రెండు రకాలుగా ఉంది. సమిష్టి సృష్టి అంతా కూడా ఈ హిరణ్య గర్భుడే చేస్తున్నాడు అని చెప్పుకున్నాం మనం గతంలో. ఇప్పుడు మాట చెప్తూ ఉన్నారు వీళ్ళు, హిరణ్య గర్భుడే మొట్టమొదటి ప్రాణి, ఇతడే భూపతి, ఇతడే దివిని భూని కూడా పాలించేటటువంటి మహానుభావుడు. విష్ణువుని శివుణ్ణి ఇద్దరిని కూడా ఈయనే సృష్టించాడు. ప్రళయకాలంలో ఈ జగత్తులన్నీ కూడా ఈయన యొక్క పొట్టలోనే చేరి సృష్టి సమయంలో మళ్లీ వాళ్ల యొక్క కర్మల్ని అనుసరించి బయటకు వస్తూ ఉంటాయి. అతనిలో అంటే ఈ హిరణ్య గర్భుల్లో ప్రాణులు లయం చెందటమే శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్తూ ఉన్నారు చూడండి. ఇక్కడ ప్రళయకాలంలో ఈ ప్రాణులన్నీ కూడా హిరణ్య గర్భుల్లో ప్రవేశిస్తాయి, మళ్లీ సృష్టికాలంలో వచ్చేప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా ఈ హిరణ్య గర్భుల్లో ఈ ప్రాణులు లయం చెందటమే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి అనబడుతూ ఉన్నది అంటూ ఉన్నారు. అదే మా పాలిట మోక్షం అని కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకని అంటే హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ, మరి బ్రహ్మలోకే ఇవన్నీ కూడా లీనమైపోతూ ఉన్నాయి కాబట్టి ఇదే బ్రహ్మలోక ప్రాప్తి అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఈ బ్రహ్మ అంటే కర్మ బ్రహ్మ, ఈయన సృష్టికర్త అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. అందుకే చెప్తూ ఉన్నారు, ఎందుకయ్యా మీ అద్వైతం కూడు పెడుతుందా గొడవ పెడుతుందా, మాలాగానే గడం పెంచుకోండి, మా మతాన్ని పుచ్చుకోండి, మీరు ఎత్తీసోళ్ళు కాబట్టి మీకు బ్రహ్మలోకం చేరటం అనేది ఇంకా చాలా త్వరగా జరుగుతుంది. మాకన్నా కూడా మీరు త్వరగా మోక్షం పొందే అవకాశం కూడా వస్తుంది కాబట్టి లేవండి మీరు కూడా మా మతం పుచ్చుకోండి అన్నారు. శంకరుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నాయనా బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ లోకంలో పరమేశ్వర స్వరూపాన్ని నుంచి ఆవిర్భవించారు, ఈ విషయాన్ని ముందు తెలుసుకోండి మీరు. అలా ఈ బ్రహ్మాది దేవతలందరినీ కూడా సృష్టించినటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మీకు మోక్షం అనేది వస్తుంది. అతన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానం ఒక్కటే మార్గం. జ్ఞానం చేత ఆ పరమేశ్వర తత్వాన్ని గురించి మనం వినటం చేత ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవచ్చు. మీరు చెప్పారే ఇప్పుడు ఈ ప్రళయకాలంలో జీవులన్నీ కూడా ఈ హిరణ్య గర్భుల్లో లయం చెందుతాయి, అదే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి అని. ఇదంతా పెద్ద నిద్రమత్తు, ఇదంతా మీ భ్రమ. మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పిచ్చికూతలన్నీ కూడా కూస్తూ ఉన్నారు. ఇలాంటి మాటలన్నీ వద్దు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే మీకు మోక్షము వస్తుంది అనే విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి జ్ఞానాన్ని ఆశ్రయించి పరమేశ్వర స్వరూపాన్ని పొందండి, పరమ పదాన్ని పొందండి, అదే కైవల్యము అని చెప్పాడు. ఇప్పుడు అగ్నిమతస్థులు వీళ్ళు వస్తూ ఉన్నారు. అగ్నిమతస్థులు అంటే ఎవరు? అగ్నిని ఆరాధించేవాళ్లు. వీళ్ళంటారు, ఓ శంకరయతీంద్ర, సృష్టికి ముందు ఉన్నటువంటిది అగ్నిదేవుడు ఒక్కడే, ఈయనే బ్రాహ్మణులకి ముఖ్యమైనటువంటి దేవత, విష్ణువే అగ్ని అయి హవిస్సును అందుకుంటాడు. లోకంలో జనులందరికీ కూడా ఈ అగ్నిదేవుడే సుఖాన్ని సంతోషాన్ని కలగజేస్తాడు. అందుకే మీరు కూడా ఈ అగ్ని కణికని ఆత్మమణిగా ధరించి మా అడుగుజాడల్లో నడవండి, మీకు మేమండగా ఉంటాం, మీకు కూడా మోక్షాన్ని ఇప్పిస్తాము అని చెప్పారు వీళ్ళు. వీళ్ళందరికీ సమాధానం చెబుతూ ఉన్నాడు, దేవతల్లో విష్ణువు గొప్పవాడు, అందరికన్నా చివరవాడు అగ్ని. మరి
ఈ అగ్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే, యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు మనం దేవతలకు ఇచ్చినటువంటి హవిస్సులన్నీ కూడా తీసుకెళ్లి ఆ దేవతలకు అందిస్తూ ఉంటాడు. అటువంటి కర్మదేవత ఆయన అగ్ని అంటే. మరి అటువంటి అగ్ని పరమాత్మను ఎలా చెప్తూ ఉన్నారు మీరు? కాదు. కాబట్టి మీరు ఈ మాటలన్నీ వదిలిపెట్టి అద్వైత దీక్ష అనేది తీసుకోండి, జ్ఞానాన్ని మాత్రమే మీరు సంపాదన చేయండి, తత్వాన్ని తెలుసుకోండి అని వీళ్ల మతాన్ని ఖండించాడు. ఇక ఈ వైష్ణవులు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఇక సౌరము అంటే సూర్యోపాసన చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సౌర మతస్థులు అని అంటాం. సౌర మతానుయాయులు. ఈ సౌర మతం ఎక్కడుంది? ఇప్పటి వరకు మనం చూసినటువంటి శాక్తేయము అనేది బాగా ఉంది. ఇవాళ రోజున కూడా బెంగాల్, బీహార్, అస్సాము, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో శాక్తేయం అనేది చాలా ప్రబలంగా ఉంది. కొంచెమే చాలా ఉంది. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, చూడండి మాంత్రికులు, ఇలాంటి మాంత్రికులు ఇవాళ రోజున కూడా అక్కడ కనిపిస్తారు. అస్సాము, నేపాల్, భూటాను ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా బాగా కనిపిస్తారు వీళ్ళు. కాబట్టి శాక్తేయం బాగా ఉంది. వైష్ణవం మీ అందరికీ తెలిసిందే, వైష్ణవం బాగా ఉంది. శైవం కూడా చాలా బాగా ఉంది. మరి శాక్తేయము, శైవము, వైష్ణవము, ఇక మిగిలింది ఏమిటి అంటే సౌరం, గానాపత్యం. ఇప్పుడు సౌర మతాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సౌర మతము అనేది ఇవాళ కూడా బాగానే ఉందా? ఆ రోజుల్లో బాగా ఉండేది, కానీ ఇవాళ బాగా లేదు. సౌర మతాన్ని అవలంబించినటువంటి వాళ్ళు ఇవాళ చాలా దగ్గర దగ్గరగా లేరనే చెప్పచ్చు, కానీ లేరు అనే మాట మనం అనద్దు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఉండి ఉండొచ్చు. సూర్యుడే పరబ్రహ్మ స్వరూపము అని భావన చేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు, సూర్య భగవానుడే గ్రహరాజు, ఈయనే లోకబంధువు, చరాచర ప్రాణులన్నింటికీ కూడా ఈయనే ఆత్మ, ఈయనే ఆదిత్యుడు, ఈయనే త్రిమూర్తి స్వరూపుడు, ప్రత్యక్ష దైవము, కాలచక్రాన్ని నడిపించేటటువంటి వాడు సూర్యుడే, ఈయన గగనమణి, ఉదయంలో బ్రహ్మగా ఉంటాడు, మధ్యాహ్నం శంకరుడుగా ఉంటాడు, సాయం సమయంలో విష్ణుమూర్తిగా కనిపిస్తాడు, ఇలాగే ఉపాసన చేయబడతాడు, గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపుడు ఈయనే. ఈ సూర్యుడు బంగారు గడ్డం కలిగినటువంటి వాడు, ముఖము మీసాలు కలిగినటువంటి గంభీరమూర్తి. ఇతడు 12 పేర్లతో విరాజిల్లుతూ ఉంటాడు. మిత్రుడు, రవి, సూర్యభగవానుడు, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవ్రితు, అక్క, భాస్కర్ అని మొత్తం 12 పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయా నెలలని అనుసరించి ఈ పేర్లని కూడా చెప్పబడుతూ ఉంటాయి. అందుకే ఆయన ద్వాదశాదిత్యుడు అని పేరు చెప్పబడుతూ ఉంటాడు. అటువంటి సూర్యుడి నుంచే బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా జన్మించారు. కాబట్టి ఓ శంకరాచార్య, సూర్యోపాసన చేసి నువ్వు కూడా తరించు, నువ్వు కూడా మోక్షం పొందవలసిందే అని చెప్పారు ఈ సౌర మతస్థులు. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెబుతూ ఉన్నాడు, ఓ సూర్యోపాసకులారా, పరమాత్ముడి యొక్క కంటి నుంచి సూర్యుడు పుట్టాడు అని వేదాలు చెబుతున్న ఈ మాటను మీరు మర్చిపోయారా? కనిపించే గ్రహరాశులు, ఈ కనిపించే లోకాలు, ఇవన్నీ కూడా నశించిపోయేవి, ఇవి శాశ్వతమైనటువంటివి కాదు. కాబట్టి సూర్యభగవానుడు అనిత్యమైనటువంటి వాడు, ఈయన శాశ్వతమైనటువంటి వాడు కాదు. ఈ విషయాన్ని ముందు మీరు గ్రహించండి. అటువంటి సూర్యుడిని స్తుతి చేస్తూ ఉన్నటువంటి అరుణ పారాయణము, దీని వల్లనే మోక్షం వస్తుంది అలా అనుకోకండి. అరుణంలో ఏం చెప్పారు అసలు? అరుణంలో కూడా పరమేశ్వర స్వరూపాన్ని గురించే చెప్పారు. ఈ విషయం కూడా మీరు గ్రహించండి. ముందు భయంకరమైనటువంటి, గంభీరమైనటువంటి శాసనుడైనటువంటి ఆ పరబ్రహ్మ
ఆ పరబ్రహ్మ ఉన్నాడు అనేటటువంటి భయంచేతనే సూర్యుడు సక్రమంగా కాంతులు ప్రసరింపజేస్తూ ఉన్నాడు, గాలి అనే సక్రమంగా వీస్తూ ఉన్నది, నక్షత్రాలు గాని మిగిలినటువంటి గ్రహాలు గాని సముద్రాలు గాని అన్ని కూడా తమ యొక్క విధులన్నీ నిర్వర్తిస్తూ ఉన్నాయి అని మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. మీరు ఏమన్నా మర్చిపోయారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పరమేశ్వర స్వరూపం ఉన్నది కాబట్టి అది ఉన్నది అనేటటువంటి భయంతోనే ఈ జగత్తులో అన్ని రకాలైనటువంటి గ్రహాలు అన్ని కూడా తమ యొక్క విధులన్నీ నిర్వర్తిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అంతేగాని ఇంకో రకంగా మాత్రం కాదు. ఇకపోతే సూర్యుడి యొక్క వెలుగులు ఆయన చలాచల జగత్తుకంతా కూడా కాంతులు ప్రసరిస్తాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు. సూర్యుడి యొక్క వెలుగు అనేది అతని సొంతం కాదు. మరి ఏమిటి? పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చినటువంటి ఆ కాంతులలో 360 కిరణములు సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురు కూడా తీసుకున్నారు అని మనం గతంలో చెప్పుకున్నాం. అందులో 116 కిరణములను సూర్యుడు తీసుకున్నాడు. దానివల్లనే ఆయన చరాచర జగత్తులన్నింటికీ కూడా కాంతులు ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. అదే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాడు కాదు. మరి పరమాత్మ ఎవరు? నిరపేక్షకుడు, రవేమో సాపేక్షకుడు. కాబట్టి ఓ సూర్యోపాసకులారా, మీరు కూడా జ్ఞానాన్ని పొందండి. పరమేశ్వరుణ్ణే ఆత్మగా భావించండి. మీరంతా పరమేశ్వర స్వరూపులే. ఈ విషయాన్ని చెప్పాడు. వాళ్ళు కూడా ఒక్క క్షణం ఆలోచించారు. శంకరుడు చెప్పింది నిజమేను అని భావన చేసి ఇప్పుడు శంకరుడి యొక్క పాదాలకు నమస్కారం చేశారు. ఈ రకంగా శంకరుడు ఒక్కొక్కరిని జయించుకుంటూ అలా జయత్రయాత్ర చేస్తూ ఉన్నాడు. గణపవరపురము అనేటటువంటి చేరాడు. అక్కడ కౌముదీ నదిలో స్నానం చేశాడు. అక్కడ విఘ్నేశ్వరుడి యొక్క ఆలయం ఉంది. విఘ్నేశ్వరుని పూజించాడు. ఆ ప్రాంతంలో నెల రోజులున్నాడు. ఇక్కడే గాణాపత్యులు వచ్చారు. అంటే గణపతే పరమేశ్వర స్వరూపము అనే ఉపాసన చేసేవాళ్ళు. చూడండి, ఇప్పుడు 5 రకాలైనటువంటి మతాలు భారతదేశంలో విపరీతంగా ఉన్నాయి అన్న ప్రఖ్యాతి పొందినటువంటి మతాలు ఇవి. అవి ఏమిటి అంటే, అమ్మవారిని పూజించేవాళ్లు, శివుణ్ణి పూజించేవాళ్లు, విష్ణువుని పూజించేవాళ్లు, సూర్యుణ్ణి పూజించేవాళ్లు, ఆఖరిగా గణపతిని పూజించేవాళ్లు. ఈ 5 ప్రధానమైనటువంటి దేవతలు. వీళ్లే పరబ్రహ్మ స్వరూపము అని ప్రజలంతా నమ్ముతూ ఉంటారు. వాళ్ళందరినీ ఖండిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ శంకర భగవత్పాదుల వారు. ఆఖరిగా ఇక్కడ గాణాపత్యులు గణపతి పరమేశ్వర స్వరూపము అని చెప్పేవాళ్లు వాళ్ళంటూ ఉన్నారు. ఓ యతీశ్వర, సృష్టి స్థితి లయాలకు ప్రధాన కర్త ఎవరు అంటే గణపతి. ఆయనే సర్వజ్యేష్ఠుడు, సర్వశ్రేష్ఠుడు. అతడి యొక్క మాయాశక్తి వలనే త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆవిర్భవించారు. ఆయన ఏకదంతుడు. ఆ మంత్రాన్ని జపించు, గణపతి మంత్రాన్ని జపించు, ఇప్పుడే నీకు క్షణంలోనే మోక్షం అనేది వచ్చేస్తుంది. మీరు అద్వైత మతాన్ని చెబుతూ ఉన్నారు. ఇదేమీ అందుబాటులో లేదు. మా మతం ఉన్న చూసారా, అతి విశాలమైనటువంటిది, అతి తేలికైనటువంటిది, అందరికీ చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వచ్చి మా గాణాపత్యాన్ని గనక ఉపాసన చేసినట్లయితే, మా మతాన్ని పుచ్చుకున్నట్లయితే, మీకు కూడా శీఘ్రంగా మోక్షం ఇచ్చేస్తాము అని చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి శంకరుడు అంటూ ఉన్నాడు, ఏమయ్యా మీరు చెప్పినంతా చాలా బాగుంది. గణపతి ఎవరు? శివుడి యొక్క కుమారుడు. ఈ విషయం నేను చెప్పడం కాదు, లోకాలన్నీ కూడా కోడే కూస్తూ ఉన్నాయి. మరి శివుడి కుమారుడైనటువంటి గణపతి పరమేశ్వరుడు ఎట్లా అవుతాడు? ఇక గణపతిని గురించినటువంటి మంత్రాలు అవి దేన్ని చెబుతూ ఉన్నాయి? పరబ్రహ్మ స్వరూపాన్ని బోధిస్తూ ఉన్నాయి గణపతిని గురించినటువంటి మంత్రాలు గాని, ఉపనిషత్తులు గాని, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ వేషాలన్నీ కట్టిపెట్టండి, ఈ పనులన్నీ మానేయండి, శిఖా యజ్ఞోపవీతం వీటిని ధరించండి, వైదిక కర్మలన్నీ చేయండి, అదే బ్రాహ్మణత్వం.
మీ శరీరం మీద వేసుకున్నటువంటి తొండము దంతము ఇలాంటి గుర్తులన్నీ తీసిపారేయండి. దీనివల్ల ఉపయోగం లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను, వినండి. మూలాధారంలో నాలుగు దళాలు కలిగినటువంటి పద్మము అనేది ఒకటి ఉంది, అది బంగారు కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది, అదే గణపతి స్థానం. ఆ తర్వాత ఆరు దళాలు కలిగినటువంటి పగడాల కాంతితో ప్రకాశించే పద్మం ఉంది, అదే స్వాధిష్టానం బ్రహ్మస్థానం. పది దళాలు కలిగినటువంటి నీలం రంగు కాంతులు ప్రసరిస్తూ ఉన్నటువంటి మణిపూరమే విష్ణుస్థానం. పింగళవర్ణంతో ప్రకాశించే పన్నెండు దళాలు కలిగినటువంటి చక్రమే అనాహతం, అదే రుద్రస్థానం. పదహారు దళాలు కలిగినటువంటి ధూమ్రవర్ణం కలిగినటువంటి విశుద్ధ చక్రం ఉంది, అదే జీవాత్మ ఉండేటటువంటి చోటు. వెయ్యి దళాలతో కర్పూరపు కాంతులతో అంటే తెల్లని కాంతులతో ప్రకాశించేటువంటి ఆజ్ఞాచక్రం, అదే పరమాత్మ స్వరూపం. కాబట్టి గణపతి అనేటటువంటి వాడు ఎక్కడో లేడయ్యా, నీ శరీరంలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోండి. పరమాత్మే గణపతి మొదలైనటువంటి వాళ్ళ అందరికీ కూడా ప్రేరణ కలిగించి వాళ్ళని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆత్మవిచారం చేతనే ముక్తి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఆత్మవిచారం చేయండి అని ఈ గాణాపత్యుల్ని ఖండించాడు. గాణాపత్యుల్లోనే ఇంకో రకం వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమిటంటే హరిద్ర గణపతి, మామూలు గణపతి కాదండి, హరిద్ర గణపతిని ఉపాసన చేస్తాము అని అంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్తూ ఉన్నారు, పసుపు రంగుతో ఉన్నటువంటి గణపతి పసుపు వస్త్రాలు ధరించి పాశము అంకుశము దండము అభయ ముద్రలతో ప్రకాశించేవంటి ఆ హరిద్ర గణపతి ఎవడైతే ఉన్నాడో ఆయన మా ఆరాధ్య దైవం, ఆయనే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి మేమంతా కూడా ఆ హరిద్ర గణపతిని అర్చన చేస్తాము అని అంటూ ఉన్నారు. ఇప్పుడు శేఖరుడు చెప్తూ ఉన్నాడు, నాయనారా పరమాత్మ అనేవాడు సర్వనామధేయుడు, అన్ని పేర్లు కూడా ఆయనవే. పరమాత్మ అంశీ, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా అంశలు. గణపతి అంటే సాక్షాత్తు మహేశ్వరుడే. కాబట్టి మీ శరీరం మీద ఈ గుర్తులు ధరించి మోక్షం కోసం ప్రయత్నం చేయటం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదుటమైన అయ్యా, అంతకన్నా నేను లేదు. కాబట్టి మీరు ఈ పిచ్చి పనులన్నీ మానేసేసి పంచాయతనాన్ని పూజించండి అని వాళ్ళకి ఉద్బోధ చేశాడు. మళ్లీ కొంతమంది వచ్చారు, వీళ్లంతా ఉచ్ఛిష్ట గణపతిని పూజిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్లు చెప్తూ ఉన్నారు, మా గణపతికి మూడు కళ్ళుంటాయి, నాలుగు చేతులుంటాయి, అతడి యొక్క మద జలం స్రవించినటువంటి చోట తుమ్మెదలు బాగా మూగి ఉంటాయి, అతడు తన ఎడమ వైపున ఉన్నటువంటి దేవి యొక్క స్థలాన్ని కౌగలించుకుని ఉంటాడు, ఆయన భగాన్ని పొడవైనటువంటి తొండం చేత తాకుతూ ఉంటాడు. ఇటువంటి ఈ గణపతిని గనక అర్చిస్తే మాకు మోక్షం వస్తుంది, తేలికగా మోక్షం వస్తుంది, మా దృష్టిలో పాపము పుణ్యము అన్ని కూడా సమానమేను అన్నారు. శంకరుడు చెప్తూ ఉన్నాడు, ఇది వామాచారమైనటువంటి పద్ధతి. ఉచిష్ట గణపతి అంటే మీ అందరికీ తెలుసు, గణపతి అనేక రకాలైనటువంటి గణపతి ఉన్నాడు, అందులో ఉచిష్ట గణపతి అనేది వామాచారమైనటువంటి గణపతి. అందుకే ఇప్పుడు ఈ వర్ణం అంతా కూడా వాళ్ళు చేసింది. ఏమయ్యా మద్యం తాగకూడదు, అలాగే ఇతరుల యొక్క భార్యను కూడా తాకకూడదు అని వేదాలు చెబుతూ ఉన్నాయి. మరి తత్వం తెలిసినటువంటి సన్యాసికి మాత్రమే ముక్తి కలుగుతుంది, అంతేగాని ఇతరులకి మాత్రం ముక్తి కలగదు. పురుషుల్ని కటకటి బుట్టలో పెట్టుకునేటటువంటి కాంతలను కూడి తప్ప తాగి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేటటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. మీరేం మనుషులే? అసలు నీతి నియమం న్యాయం ధర్మం వదిలిపెట్టేసినటువంటి వాళ్ళకి మోక్షం వస్తుందా? కాబట్టి పరదార ద్రవ్యాల కోసం వెంపరలాడకుండా పంచాయతనాన్ని పూజించండి, ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, పరమాత్మని ధ్యానం చేయండి అని చెప్పాడు. ఆఖరుగా ఈ గణపతిలోనే, గణపతి ఉపాసకుల్లోనే ఇంకో రకమైనటువంటి వాళ్ళు నవనీత గణపతి భక్తులు అన్నారు. వీళ్ళు నవనీత గణపతిని వీళ్ళు అర్చన చేస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళ మీ
వాళ్ళకు కూడా చెబుతూ ఉన్నాడు శంకరుడు. ఓ ఉపాసకులారా, మీరు శాస్త్రంలో తత్వము అనేది ఏదైతే ఉన్నదో దాన్నే తెలుసుకోండి. ఈ ప్రకృతి అనేది పురుషుణ్ణి ఆశ్రయించుకుని ఉంటుంది. ప్రకృతికి ముందే మహత్తత్వము అనేది ఉంది. దాని నుంచే త్రిగుణాలు అహంకారము అనేవి కూడా పుట్టాయి. దానివల్లనే త్రిమూర్తులు అనేవాళ్లు ఆవిర్భావం చెందారు. వాళ్లలో రుద్రుని యొక్క కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే గణపతి, కుమారస్వామి, వీరభద్రుడు ముగ్గురు. యోగులంతా కూడా ఈ దేవతల్ని తమ యొక్క శరీరంలోనే దర్శిస్తారు. మీరు కూడా అలాగే చేయండి. ఒకవేళ అది చేత కాకపోతే పంచాయతనాన్ని మీరు అర్చన చేయండి. అదే మీకు ముక్తికి మార్గం. తత్వాన్ని తెలుసుకోండి, పరమేశ్వర స్వరూపాన్ని ఆశ్రయించండి. ఇదే అద్వైత తత్వము అని వాళ్ళందరికీ కూడా బోధించాడు. ఈ రకంగా శంకర భగవత్పాదుల వారు అన్ని రకాలైనటువంటి మతాలని కూడా ఖండిస్తూ అద్వైత మతాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్లిపోతూ ఉన్నారు. ఇలా ప్రచారం చేస్తూ కాంచీపురం చేరారు. అక్కడ కామాక్షిదేవి ఆలయానికి వెళ్లారు. ఆలయాన్ని శుభ్రంగా అందంగా నిర్మింపజేశారు. అక్కడ అమ్మవారికి వాళ్ళంతా కూడా తాంత్రికమైనటువంటి పూజలు జరుపుతూ ఉన్నారు. ఆ పూజలన్నీ కూడా ఖండించారు. మూఢాచారాలన్నీ తొలగించారు. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు. వైదిక పద్ధతిలో సమయాచారంలో అర్చన జరిగేటటువంటి విధానాన్ని నెలకొల్పారు. వాళ్ళందరికీ కూడా చెప్పారు, శ్రీ విద్య అనేది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, మోక్ష విద్య, ఇదే పరా విద్య, ఈ విషయాన్ని తెలుసుకోండి అని చెప్పారు. మనం కూడా అనేక సార్లు చెప్పుకున్నాం, చూడండి, శ్రీ విద్య అనేది కామ్య విద్య కాదు. శ్రీ విద్య అనేది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య, పరా విద్య. అందుకే లలితా శాస్త్రంలో కూడా చెప్పాడు, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. చెప్పి ఆవిడ పరాశక్తి పరమేశ్వర తత్వము అని చెప్పేసి ఆవిడ ప్రార్థించండి అన్నారు. ఆ తర్వాత ఏకాంబరేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆ స్వామిని అర్చన చేశారు. ఆ తర్వాత విష్ణు కంచికి వెళ్లారు. అక్కడ వరదరాయ స్వామి, ఆయన్ని అర్చన చేశారు. పేరుందేవి, ఆవిడ కూడా పరిపర విధాలా పూజించారు. ఆ సమయంలో కొంతమంది పండితులు వచ్చి, ఓ స్వామి జగద్గురు, ఎన్నో లోకాలు, ఎన్నో ఉపాసనలు, ఎన్నో రకాలైనటువంటి ప్రాణులు, ఎక్కడ చూసినా కూడా వేర్పాటువాదమే కనిపిస్తూ ఉన్నది, కాబట్టి భేదము అనేటటువంటిది మా మతంలో పరమ సత్యము అని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి శంకరుడు చెబుతూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణులారా, ఆత్మతత్వము అనే తెలియక మీరంతా కూడా మోసపోతూ ఉన్నారు. జీవన్ముక్తుడైనటువంటి వాడికి చరాచర జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తుంది. అతడి చూపులో ఏ రకమైనటువంటి భేదము లేదు, భిన్నమైనటువంటి లోకాలు అనేవి లేవు. ద్రష్ట, దృశ్యము, దర్శనము అనేటటువంటి భేదాలు తొలగిన తర్వాతనే సర్వాత్మ భావము అనేది కలుగుతుంది. అదే మోక్షానికి మార్గము. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడే ఈ జగత్తు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఈ జగత్తులో ఉండేటటువంటి ఈ కళ్ళకి కనిపించేటువంటి అన్ని దృశ్యములందు కూడా పరమాత్మ స్వరూపమే ఉన్నది. ఈ విషయాన్ని గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రదేశానికి వచ్చాడు. ఆంధ్రదేశంలో భిన్నమైనటువంటి మతాలేం లేవు. నిషేధించవలసినటువంటి మతములు అనేవి ఏం లేవు. అంటే కాపాలికులు గాని, శాక్తేయులు గాని, వామాచారం గాని ఇవేవి కూడా ఆంధ్రదేశంలో లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ దర్శించాడు. అలా దర్శిస్తూనే తిరుపతి దగ్గరికి వచ్చాడు. అక్కడ రాబోయేటటువంటి కాలంలో ఈ స్థలమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి క్షేత్రంగా
ఇది పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడే బాలా త్రిపుర సుందరి దేవి విగ్రహాన్ని ఆయన ప్రతిష్టాపన చేశాడు. అక్కడ తిరుపతిలో శంకర భగవత్పాదుల వారు బాలా త్రిపుర సుందరి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. అదే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నది అదే బాలాజీ. ఆ బాలా త్రిపుర సుందరే ఇప్పుడు బాలాజీగా పూజలు అందుకుంటూ ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అక్కడే కూర్చుని విష్ణు సహస్రానికి భాష్యం కూడా రాశాడైన. ఆ తర్వాత కాళహస్తి వెళ్లాడు, అక్కడి నుంచి విదర్భ దేశానికి వెళ్లాడు. ఆ విదర్భ దేశంలో ఉన్నటువంటి రాజు క్రధకేశ్వరుడు ఈయనకి స్వాగతం చెప్పాడు. అక్కడ భైరవ తంత్రము అనేది ఒక తంత్రం ఉంది, ఆ తంత్రాన్ని పూర్తిగా ఖండించాడు. ఆ భైరవులందరినీ కూడా అణిచి పారేశాడు, ఆ తంత్రాన్ని అక్కడ నాశనం చేశాడు. వాళ్ళందరినీ కూడా సన్మార్గంలోకి తిప్పాడు, అద్వైతులుగా మార్చాడు.